మునుగోడు ఉపఎన్నికతో భాజపాకు గుణపాఠం అని చెప్పేసి ఇడ కండవాలు కప్పుకుంటున్నారా మునుగోడులు అయితే ప్రజలారా మీ మునుగోడుల స్థానిక ప్రజా ప్రతినిధులు ఉంటారు కదా వాళ్ళ ఫోటోలు మీ ఊళ్ళల అతికేసుకోండి అతికేయండి ఈ రోజు బీజేపీలో ఉన్నాడు ఈ రోజు టిఆర్ఎస్ లో ఉన్నాడు యో ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నాడు ఫోటోలు రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే పొద్దుగాల ఒక పార్టీ మారుతుంటారు సాయంత్రం ఒక పార్టీ మారుతుంటారు తెల్లారసరికి చూసి ఇంకో పార్టీలో మారుతుంటారు ఆ మారేటోళ్ళకి ఇంకా కుటుంబ సభ్యులు ఎందుకు అవమానంగా ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థమైతలేదు ఆ పార్టీలు మారుతున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు అవమానంగా ఫీల్ అవుతున్నారో అర్థమైతలేదు సో ప్రజలారా ఒక పని చేయండి ఇక మీరు ఇప్పటి నుంచి మీ ఊర్లో స్టిక్ ఎవ్వడు పార్టీ మారినా కూడా ఎవ్వడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారినా కూడా పోయిన రేట్ ఎంత అని చెప్పేసి ఒక ఊళ్ళ పంచాయతీ ఆఫీస్కి ఒక స్టిక్కర్ వేయండి ఆ ఫోటో వేసి లో మా స్థానిక నేత రేటు ఇంత మా స్థానిక నేత రేటు ఇగో ఫలానా రోజు బీజేపీకి వెళ్ళిన రోజు ఇంత పలికింది లడ్డు ఆరా చేస్తాం కదా ఈ వినాయక చవితి రోజు ఇగో ఒకటవ రోజు బీజేపీలోకి వెళ్ళిండు 10 లక్షలు టిఆర్ఎస్ లోకి వెళ్ళిండు 15 లక్షలు కాంగ్రెస్ లోకి వెళ్ళిండు 20 లక్షలు ఇగో ఇట్లేయండి ఒక్కొక్క పార్టీ ఎంత ఇచ్చుకుంటున్నది ఎంత ఇచ్చుకుంటున్నది ఎంత ఇచ్చుకుంటున్నది ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారుతున్నాడు అని చెప్పి గప్పడాన జరా సిగ్గొత్తదేమో ఇలా చూడాలి మునుగోడు ఉప ఎన్నికల్లో చేస్తున్న భాజపాకి ఎదురు దెబ్బ తప్పదని నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తారని రాష్ట్ర బుద్ధి శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి నీకు అభ్యర్థిని ప్రకటించే ధైర్యమే లేదు జగదీశ్వర రెడ్డి నీకు అభ్యర్థిని ప్రకటించే ధైర్యమే లేదు ఈ రోజు దాకా నీ దగ్గర 3 క్యాండిడేట్లు టికెట్ కోసం కొట్లాడుతుంటే ఇద్దరు అభ్యర్థులను నువ్వు సముదాయించలేని పరిస్థితుల్లో ఉన్నావు చేతిలో అధికారం ఉన్నది చేతిలో రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నారు కేవలం ఆ కాంగ్రెస్ పార్టీలో 4 పోటీ పడితే టికెట్ కోసము ఒక అభ్యర్థిని ప్రకటించిండ్రు ఎప్పుడో ప్రకటించేసి మిగిలిన 3 సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు సముదాయించుకున్నారా వాళ్ళకి ఏం ఆమిచ్చిండ్రో వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు ప్రతిపక్షం ఉన్నారు కదా 15 లకి వెళ్ళి వాళ్ళు చేయగలిగింది నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి ఉండి 3 పోటీ పడుతుంటే ఇద్దరిని సముదాయించలేక నువ్వు కనీసం అభ్యర్థిని ప్రకటించలేక దిక్కు దివానం లేక నువ్వే అభ్యర్థిగా తిరుగుతున్నావు జగదీశ్వర రెడ్డి నువ్వు కూడా ఇక మునుగోడు నేనే గెలుస్తా అంటే జనాలు ఎట్లా నమ్ముతారు చెప్పు నీకు అభ్యర్థే దిక్కు లేడా ఈ రోజు దాకా అభ్యర్థే దిక్కు లేడు నీకు ఇప్పటిదాకా కర్ణ ప్రభాకర్ బహిరంగంగా వచ్చి విమర్శలేడు ఏవంటే నీ నీ మీద నీ పార్టీ అధినేత మీద మీ పార్టీ మీద కనీసం ఆయన కూర్చోబెట్టి స్వామి నువ్వు సైలెంట్ గా ఉన్నా అని చెప్పే ధైర్యం నీకు నీకు లేదు ఆ స్థాయి నీకు లేదు మీరేమో తెగ తిరుగుతున్నారు ఇక నేనే గెలుస్తున్నా మునుగోడులు అని చెప్పేటోడు నువ్వు చెప్తే నమ్మేటోడు అన్న నమ్మలే కదా ఎట్లా నమ్ముతారు చెప్పు నీ స్టోరీలో అక్కడ కాంగ్రెస్ లో 4 పోటీ పడితే 3 సైలెంట్ చేసి 3 ఒప్పజెప్పి ఒకరిని అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేయిస్తున్నారు మిగతా 3తోటి మొత్తం 4 కలిసాడు మునుగోడులో ప్రచారం చేయిస్తున్నారు కైలాస్ నేత మిగతా రవికుమార్ అలాగే కృష్ణారెడ్డి 7th 4 పోటీ పడ్డారు గట్టిగా 7th టికెట్ ఇస్తే మిగతా 3 కూడా మంచిగా ప్రచారం చేస్తున్నారు 4 ఉమ్మడిగా అలా ప్రచారం చేస్తున్నారు వాళ్ళంతా ఐక్యత ఉన్నారు మీకేం రోగం వచ్చింది 3 పోటీ పడుతుంది కర్ణ ప్రభాకర్ ఇంకో ఆయన ఇంకో ఆయన కనీసం మీరు కూసుకుంట్లకు ఎట్లాగో ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినారు కదా మిగతా ఇద్దరికి పిలిచి కూర్చోబెట్టి కూసుకుంట్లకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేని స్థాయిలో మీరున్నారు కనీసం వాళ్ళ నోట్లు కూడా కనీసం మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకండి అని చెప్పే ధైర్యం కూడా మీకు లేకుండా పోయింది మీరు ఇంకా మునుగోడు ఎడికెళ్ళి గెలుస్తారు జగదీశ్వర రెడ్డి నువ్వు చెప్పు ఎడికెళ్ళి గెలుస్తావు చెప్పు నువ్వు ఎదురు దెబ్బ తప్పదని నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి తెలిపారు భాజపా కుప్పిగంతులు సీఎం కేసీఆర్ ముందు మునుగోడు ప్రజల ముందు ఏమాత్రం పనిచేయవని తెలిపారు మీ ముఖ్యమంత్రి వేసిన కుప్పిగంతులు ఎవరేస్తున్నారు ప్రజలు తెరాసకే పట్టం కట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుతారన్నారు మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం భాజపా మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు కార్యదర్శి నర్స సరంపేట గ్రామ ఉప సర్పంచ్ కొత్త మల్లయ్య నాంపల్లి మండల మహమ్మద్పురం ఎంపీటీసీ మంజుల గట్టుపల్లి ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్ తదితరులు మంత్రి జగదీశ్వర రెడ్డి సమక్షంలో శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తేరాసలో చేరారు మంత్రి వారికి గులాబీ కండువ కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తక్కేపల్లి రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ పేరుకే బీజేపీ జాతీయ పార్టీ కానీ చేతల్లో దానివి చిల్లర బుద్ధులు దేశవ్యాప్తంగా పార్టీ నాటకాలను ప్రజలంతా చూస్తున్నారు మునుగోడు ప్రజల సహనాన్ని పరీక్షించేందుకు ఇక్కడ ఉప ఎన్నిక తెచ్చారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక కాంట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో వారు నిజాలు చెప్పడం లేదు ఎవరికీ అర్థం కాని మాటలు చెబుతున్నారు మునుగోడు ప్రజలు చైతన్యానికి మారిపోయారు మునుగోడును ముంచిన రాజగోపాల్ రెడ్డిని భాజపా చిత్తుగా ఓడిస్తారు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షలా ఉన్నారు ఆయనపై నమ్మకంతో ఇతర పార్టీల నేతలు తేరాసలో చేరుతున్నారు మీ పార్టీలో చేరితేనేమో కేసీఆర్ మీద నమ్మకం మీ పార్టీ నుంచి అవతల పార్టీకి అమ్ముడు పోతేనే అవతల పార్టీలోకి చేరితేనేమో అమ్ముడు పోయిండు అంటారు
బాగున్నది జగదీశ్వర రెడ్డి. ముందు నువ్వు అభ్యర్థిని ప్రకటించు జగదీశ్వర రెడ్డి. ముగ్గురు అభ్యర్థులు కదా కూసబెట్టి ప్రగతి భవన్లో ఇద్దరు నొప్పించి ఇంకొక అభ్యర్థిని ప్రకటించి అప్పుడు నువ్వు గెలుస్తావా లేదా చూద్దాం అప్పుడు.